హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. నేను పద్మా వంగపల్లి, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. మన తెలుగు టీవీ ఛానల్స్ని కళ్ళు మూసుకొని చూసినా అది ఏ ఛానలో, అది ఏ పార్టీకి అనుకూలమైన ఛానలో కూడా చెప్పేయచ్చు. అంతగా ఆ వార్తలు ఆ పార్టీల మూతలతో హోరెత్తుతుంటాయి. అందుకే పాపం ప్రేక్షకులు ఇప్పుడు ప్రధాన స్రవంతి న్యూస్ ఛానల్స్కి గుడ్ బై చెప్పేసి యూట్యూబ్స్ చూడడం మొదలుపెట్టారు. యూట్యూబ్ ఛానల్స్ చూసే ప్రేక్షకుల సంఖ్య ఎంత పెరిగిందో ఛానల్స్ కూడా అంతే పెరిగాయి. ఒక్కో విషయానికి ఒక్కో ఛానల్. వంటలకి కొన్ని ఛానల్స్, ఫ్యాషన్ షోలకి కొన్ని ఛానల్స్, పాటల కోసం ఇంకొన్ని ఛానల్స్, బిజినెస్ కోసం కొన్ని ఛానల్స్, ఎంటర్టైన్మెంట్ కోసం కొన్ని ఛానల్స్, అగ్రికల్చర్ కోసం ఇంకొన్ని ఛానల్స్, ఇలా పుంఖాను పుంఖాలుగా యూట్యూబ్ ఛానల్స్ మొదలయ్యాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే ఎవరికి రేటింగ్స్ ఎక్కువగా ఉంటే వారే టాప్. ఇక యూట్యూబ్స్ విషయానికి వస్తే ఎవరికి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే, ఎవరికి ఎక్కువ వ్యూస్ ఉంటే వారే టాప్. ఇది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. ఇలాంటి ఛానల్స్లో పెయిడ్ ప్రమోషన్స్ కూడా ఉంటాయి. పెయిడ్ ప్రమోషన్ ఇచ్చేవారికి ఇక్కడ రెండు రకాల లాభాలుంటాయి. చాలా కాలంగా ఆ యూట్యూబ్ని ఫాలో అయ్యే ప్రేక్షకులు ఆ యూట్యూబర్స్ మీద ఉన్న నమ్మకంతో ఆ ప్రకటన నిజమేనని నమ్ముతారు. రెండోది, ఆ కంపెనీలు డైరెక్ట్గా తమ ముఖమే కనిపించే పని లేకుండా, తమ భావాలు వ్యక్తం చేసే అవసరం లేకుండా లక్షల ఫాలోవర్స్ ఉన్న యూట్యూబర్స్తో తమ ఆలోచనల్ని ప్రమోట్ చేయించుకుంటారు. యూట్యూబ్లో మీరు ఫాలో అయ్యే వారి వీడియోలు చూస్తున్నప్పుడు ఆ పెయిడ్ ప్రమోషన్ చూసే ఉంటారు. అది డైరెక్ట్ ప్రకటన కాదు కాబట్టి స్కిప్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. మీరు తప్పకుండా ఆ పెయిడ్ ప్రమోషన్ చూసి తీరాల్సిందే. ఇదంతా ఒక రకమైన పెయిడ్ ప్రమోషన్ అయితే, ఇప్పుడు మరో రకమైన పెయిడ్ ప్రమోషన్స్ యూట్యూబ్లో మన ముందుకు రాబోతున్నాయి. అయితే అవి ప్రకటన రూపంలో మాత్రం కాదు, ఆయా యూట్యూబర్స్ పెట్టే రెగ్యులర్ కంటెంట్గానే మన ముందుకు రాబోతున్నాయి. భారతీయ జనతా పార్టీకి మీడియాని ఉపయోగించుకోవడం చాలా చాలా బాగా తెలుసు. ఇప్పటికే పెద్ద పెద్ద మీడియా సంస్థలను కొనేసి ఆ సంస్థలన్నింటినీ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. అయితే అందులో ఉద్యోగులను మాత్రం కొనలేకపోయింది. నిజాయితీగా ప్రజల పక్షంగా మాట్లాడే జర్నలిస్టులు యూట్యూబ్స్ పెట్టి తమ వాయిస్ని వినిపిస్తున్నారు. భయపెట్టి వారిని కూడా లొంగ తీసుకోవాలనే ప్రయత్నం విఫలమైతే వారిని బెదిరిస్తున్నారు, ట్రోలింగ్ చేసి విసిగిస్తున్నారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి రాబోయే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు యూట్యూబ్స్ను కూడా తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. అందుకోసం పక్కా ప్రణాళికను రచించింది. ఇందుకోసం గత జూన్ 24 కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ 50 మంది యూట్యూబర్స్ని కలిశారు. ఈ 50 మంది యూట్యూబర్స్కి కనిష్టంగా 5 లక్షల నుండి గరిష్టంగా 3 కోట్ల మంది దాకా సబ్స్క్రైబర్స్ ఉండడం విశేషం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ 50 మంది తమకున్న ప్రత్యేకతలతో, అభిరుచులతో, క్రియేటివిటీతో ఛానల్ నిర్వహిస్తున్న యూట్యూబర్స్. ఏ రాజకీయ రంగు వాసన రుచి లేకుండా వీడియోలు చేస్తుంటారు. పీయూష్ గోయల్ కలిసిన 50 మందిలో రణ్బీర్ ఆలబారియా ఒకరు. ఒక్క ఇన్స్టాగ్రామ్లోనే అతన్ని 2.5 మిలియన్ల మంది ఫాలో అవుతుంటారు. చాలా ప్రశాంతంగా సరదాగా బాలీవుడ్ స్టార్స్ని ఇంటర్వ్యూ చేస్తుండేవాడు. మీ లవర్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందా, మీ వయసు పెరిగిపోతోందా, మెంటల్ టెన్షన్ మొదలైందా, ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటూ నిన్న మొన్నటి వరకు వీడియోలు చేసి యువతను విశేషంగా ఆకట్టుకునేవాడు. పీయూష్ గోయల్ని కలిశాక ఇప్పుడు కేంద్ర మంత్రులను ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టాడు. అది చూసే వాళ్లకు పొలిటికల్ ఇంటర్వ్యూలాగా ఉండదు, ఏదో పర్సనల్ విషయాలు స్నేహంగా మాట్లాడుతున్నట్టే ఉంటుంది. కానీ అది ఒక రకమైన పెయిడ్ వీడియో, పొలిటికల్ ప్రమోషన్ వీడియో. ఈ విషయం సామాన్య ప్రేక్షకులు గుర్తించి ఇక యూట్యూబర్స్ను కూడా పార్టీల జెండాలు మోస్తున్నారని అర్థం చేసుకోవడానికి ఎంతకాలం పడుతుందో తెలీదు. అప్పటి వరకు మాత్రం ఈ ప్రచారం, ఈ భావజాలం ఇలాగే చాప కింద నీరులా వెళ్ళిపోతుంది. అదే అసలైన విషాదం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యూట్యూబర్స్ ఆలోచనల్ని, ఆకాంక్షల్ని, శ్రమని, శక్తిని, క్రియేటివిటీని తమ ప్రచారం కోసం బీజేపీ కొల్లగొడుతోందనే చెప్పాలి.